చిన్నప్పటి నుంచి అందరిలా నా లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ కావాలనుకున్నా, కానీ ఆ లవ్వే నా లైఫ్ స్టోరీ మార్చేసింది. నా కథ గురించి మీకు తెలియాలంటే ముందు నా గురించి మీకు తెలియాలి. ఇప్పుడు నా వయసు 24. అల్లారం కంటే ముందే నిద్రలేపే జాబ్. సిగరెట్ మందుతో పాటు సిన్సియర్గా గాలి తిరిగే అలవాట్లు కూడా ఉన్నాయి. ఇలా ఉన్న నా లైఫ్లో కూడా ఒక అమ్మాయి వచ్చింది. లైఫ్ మీద క్లారిటీ లేని నాకు ఒక కొత్త కన్ఫ్యూజన్ తీసుకొచ్చింది. ఎప్పుడెప్పుడు కలుద్దామని కుతూహల పడే నేను 6 నెలల పరిచయంలో ఈరోజు కలవబోతున్నా. ఆఫీస్ మీటింగ్ కాల్ అర్జెంట్, వెళ్ళాలరా? ఆఫీస్ అర్జెంట్? అమ్మని అమ్మ దొరికిపోయానే. బెల్ట్, ఆ చొక్కా నాది, డ్రాప్ చేయనా? లొకేషన్ అదిరిపోయింది బా, బిల్లు కూడా అదిరిపోద్ది. ఆ అమ్మాయి బాగుంటుందా? ఎలా పరిచయం? ఆన్లైన్లో. ఆన్లైన్లోనా? అమ్మాయేనా? నీ చెత్తను. ఓకే ఓకే, ఏదో ఆన్లైన్లో స్కామ్ చేస్తానన్నానరా అంతే. సరే, జాబ్ టైం అయింది కానీ వెళ్ళు. ఇంకెక్కడ జాబు? ఆల్రెడీ పోయిందిగా. ఏ అంటే ఎర్లీ లాగిన్ అయ్యాని తీసారు. ఎర్లీ లాగిన్ అయితే తీసేయడం ఏంట్రా? ఎర్లీ లాగిన్ అయ్యి లేట్గా వచ్చాను, లెవెల్ 5 సెక్యూరిటీ అని తీసారు. వండర్ఫుల్, వచ్చరానికి రాను. థ్యాంక్స్ బా. సర్లే, కానీ ఎలా ఉన్నా? సింక్లో ఉన్నావు, ఇలా వెళ్ళు అలా పడిపోద్ది. ఇంటికి వచ్చేటప్పుడు 2 బాటిల్స్ ఇంకా చింది చింది చిందిలే మందే పదా. మరి పడపోతే? పడిపోద్ది బావా నీకు, నీకెందుకు పడదు? పడకపోతే పడకపోతే ఇంకేముంది బా, 2 బాటిల్స్ పట్టుకొచ్చాయి, చిల్లై చిందులేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు సెట్ చేసుకుందాం. నీ ఓ బూతులు మింగై, అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఏమైనా ఉంటే కాల్ చేయి, కుమ్మేసే చెప్తా. పోరా. ఒకవేళ నచ్చితే ఈరోజే ప్రపోజ్ చేద్దామా? ముందు నేను తనకి నచ్చాలి కదా, చూద్దాం. మనలో లోపాలని మనమే సరిదిద్దుకోవాలంటారు, కానీ తను చూశాక నాకు ప్రపంచమే ఒక లోపంలాగా అనిపించింది.
హాయ్. హలో. సారీ కొంచెం లేట్ అయింది, ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. సో ఇట్స్ ఓకే, నేను ఇప్పుడే వచ్చాను. ఓకే, వుడ్ యు లైక్ టు హావ్ సంథింగ్? వెయిటర్, హే ఇట్స్ ఓకే, ఆల్రెడీ నేను ఆర్డర్ చేశాను. ఓ ఓకే. మీ పేరేంటి? ఫేస్బుక్లో టామ్ క్రూజ్. ఆర్యా. అదితి. పిల్లే కాదు, పేరు కూడా బాగానే ఉంది. సో వడి యుడు, ఏ మీరు ఏం చేస్తుంటారు? నేనా? ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్. ఓకే. ప్రెజెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను, జాబ్ కోసం వెయిటింగ్. మరి మీరు? నేను ఎంబీఏ చదువుతున్నాను. అయిపోయింది, అంతా అయిపోయింది, గాన్. సో ఫ్రెండ్స్తో ఒక చిన్న స్టార్టప్ కంపెనీ పెడదామని అనుకుంటున్నాను. ఓకే. ఆర్ యూ ఓకే? యా, ఐఎమ్ ఫైన్. అదే, ఆర్డర్ ఇంకా రాలేదని చూస్తున్నా. సో సడన్గా ఏంటిది, ఐఏఎం నుంచి రెస్టారెంట్ డేటింగ్ ఇక్కడ సడన్గా? యాక్చువల్గా ఐ డోంట్ మైండ్ బీయింగ్ ఎలోన్, బట్ వెన్ ఐ సీ ఎ కపుల్ హోల్డింగ్ హ్యాండ్స్, ఒక ముక్క అర్థమైతే ఒట్టు. ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ దట్ టు. ఓ ఆసమ్, గుడ్ గుడ్. సో మీకు కూడా ఇది ఫస్ట్ టైం డేటా, ఆర్ ఐ యు క్రేవింగ్ ఫర్ ఎ రిలేషన్? అయ్యో అలా ఏం లేదు. యా, ఇది నా ఫస్ట్ డేట్ అండి. మరీ అమ్మాయిలంటే పిచ్చేం లేదు. ఇష్టపడిన అమ్మాయి వస్తే బాగుంటుందని ఒక ఫీలింగ్. అయినా లవ్లో కూడా పెద్ద లక్ ఏం లేదు. ఉన్న వాటితో ఐఎమ్ హ్యాపీ. సో మరి మీకు? అంటే లవ్ మీద మీ ఒపీనియన్? ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలా, ఉంటే ఆ ఫీల్ ఇష్టం. రిలేషన్లో అయితే లేను. ప్రపోజ్ చేయడానికి భయం కాదు, రిలేషన్లో ఉంటే ఎక్కడ వదిలేస్తారో అనే భయం అంతే. ఓ, మరీ ఓవర్గా ఉంది కదా. అందుకే ఇలా డేట్కి వచ్చాను. పో మొండి. వెయిటర్. ఏం కావాలి? ఏమున్నాయి? మలై కోఫ్తా, పన్నీర్ ఫ్రై, పన్నీర్ టిక్కా, చికెన్ ఫ్రై అండ్ రెస్టారెంట్ స్పెషల్. ఆర్డర్ అడిగింది ఇక్కడ, అమ్మా ఇక్కడ, బిల్లు కట్టేది ఇక్కడ, ఈడొకడు. మీకేం కావాలి సార్? తాగడానికి జ్యూస్, తినడానికి ఫుడ్, మాట్లాడుకోవడానికి కొంచెం స్పేస్. ఓకే సార్, 2 నిమిషాలు తెచ్చేస్తాను. పొక్కలోది ఈడ మా జీవితాలు. సో మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా ఇంతవరకు? చిన్నప్పటి నుంచి క్యూట్గా నా కాంప్లిమెంట్స్ తప్ప రిలేషన్షిప్ కమిట్మెంట్స్ లాంటివి లేవు. గట్టిగా ట్రై చేస్తుంటే పడేవాళ్ళేమో. నువ్వు చెప్పేంత బ్యాడ్ క్వాలిటీస్ ఏం లేవు మీలో. ఓ మై గాడ్, పడిపోయేలా ఉందే పిల్ల. అయ్యో ఓకే. యా యా, ఐఎమ్ ఫైన్. అదే ఫోన్ ఎత్తుకుంటున్నా. పర్లేదు, మీరు చెప్పండి. అది ఐ వాంట్ టు. చెప్పండి. ఐ హాయ్, మీకు ఒక నిజం చెప్పాలి. చెప్పండి. ఐఎమ్ ఫ్రమ్ ఫ్యూచర్. నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. ఇది నా ఫస్ట్ డేట్ కాదు, నీతో ఇది నా సెకండ్ డేట్. ఫ్యూచర్లో నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనుకున్నాం, కానీ ఫ్యూచర్ నుంచి వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప తీసి జాయింట్ ఏమైనా కొట్టొచ్చిందా?
చచ్చా కళ్ళెరగలే. ఏమైంది వీడికి? లేదా ఏమైనా ప్రాంక్ వీడియోనా? ఓయ్ హలో, ఆర్ యూ లిజనింగ్? ఏం వెతుకుతున్నా? యా ఎస్, అదే మీరు ఫ్యూచర్ నుంచి వచ్చా అన్నారు కదా, మీ టైం మిషన్ ఎక్కడుందా అని వెతుకుతున్నాను. నమ్మట్లేదు కదా. ఏ అలా ఏం లేదు, ఏదో ఊరికే. ఇదిగో ఇలాని, 1 ఇయర్ బ్యాక్ నువ్వు నా కోసం వెయిట్ చేశావు, నన్ను భరించావు, ఇక్కడే ఇలానే నన్ను ఇదే టేబుల్ మీద ప్రపోజ్ చేశావు. చెప్తుంది నిజమేనా కాదా? నేనే నమ్మలేదు, నాకు నచ్చలేదు. దేవుడు కొందరిని దూరంగా ఉంచి వీడి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటాం కదా, అంత ద్వేషించేదాన్ని నిన్ను. ఓ ఆశంలు కూడా అయినాయన్నమాట. అసలు నీ పేరు వినడానికే ఇష్టపడేదాన్ని కాదు, అంత ఇరిటేట్ చేసేవాడివి. కాని నేను నో చెప్పానని ఎక్కడికో వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావో తెలీదు. గుండెల్లో నా మీద దాచుకోలేనంత ప్రేమ ఉంది అనేవాడివి. నేను నో చెప్పేసరికి ఎక్కడికి వెళ్ళిపోయావు, పిచ్చిదానిలా వెతికాను రా నీకోసం. నువ్వు దూరంగా ఉంటేనే బాగుండేది అనుకున్నాను, తిరిగి రానంత దూరం వెళ్ళిపోతావని ఊహించలేకపోయాను. ఇదిగో నేను చేసిన చిన్న పొరపాటు నన్ను ఇక్కడికి దారితీసింది. ఇంత దూరం నేను నీకోసం వచ్చినా నా కోసం నేను తిరిగి వెళ్ళలేను. నేను కలిసే అమ్మాయి ఎప్పుడు నా ముందు నవ్వుతూ ఉండాలనుకున్నాను, కానీ నా ముందు ఇలా కన్నీళ్లతో కూర్చోవాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను కలిసాక నాకు 2 విషయాలు అర్థమైనాయి. 1, దేవుడు ఎప్పుడూ మనకి కోరుకున్నది ఇవ్వడు, మనకేం అవసరమో తెలుసుకునే టైంకి ఇస్తాడు. 2, మనం ఇయర్లీ చేయించుకునే మెడికల్ టెస్టుల కంటే ఈ గుండెకి పెట్టే పరీక్షలే ఎక్కువ. సో ఇప్పుడేంటి, ఒకసారి మనం కలవలేదు, నేను చెప్పాలనుకున్నా నీకు నచ్చలేదు, తర్వాత నువ్వే కావాలనుకున్నావు కానీ నేనే లేను, ఈసారి నువ్వే కాదు, నేను కూడా నిన్ను వదులుకోదలుచుకోలేదు. నేను కూడా నమ్మట్లేదు కదా. తన చూపుతో నాకు ఒక ప్రపంచం ఉందని గుర్తు చేసింది, తన రాకతో నా ప్రపంచాన్నే మార్చేసింది. ఈ చూపు కోసమే అనుకుంటా ఇన్నేళ్ళని ఎదురు చూసింది. సో ఇలా జరిగిందండి మా ఫస్ట్ డేట్.